చూడండి, ప్రిన్సిపల్ సార్ వస్తున్నారు. స్టూడెంట్స్, ఇతనే విక్కీ తనేజా. మీ క్లాసులో చేరడానికి వచ్చిన కొత్త స్టూడెంట్. ఈ అబ్బాయికి కొంచెం మెడికల్ ప్రాబ్లం ఉంది, అందువల్ల అతను ట్రాక్ షూట్లోనే వచ్చాడు. విక్కీ, అందరినీ ఫ్రెండ్ చేసుకో, నేను బయలుదేరుతున్నాను. హలో విక్కీ. హలో. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. ఈ రోజు మీ అందరికీ టెస్ట్లు. నేను బోర్డులో క్వశ్చన్స్ రాస్తాను. టెస్ట్ రాసిన తర్వాత పేపర్స్ నా దగ్గర ఇచ్చేయండి. విక్కీ, ఈ రోజు నువ్వు స్కూల్కి ఫస్ట్ డే కదా, సో నువ్వు ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. లేదు లేదు మేడం, నేను టెస్ట్ని రాస్తాను. అన్ని సబ్జెక్ట్స్లో నేను కొంచెం ప్రిపరేషన్ చేశాను. దట్స్ వెరీ గుడ్ విక్కీ. స్కూల్కి నువ్వు ఈ రోజు ఫస్ట్ డే వచ్చావు, అయినా టెస్ట్ రాస్తానంటున్నావు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. స్టూడెంట్స్, మీరందరూ కూడా విక్కీలాగా బాగా చదవడానికి ప్రయత్నించాలి. అది సరే, కానీ ఈ రోజు టెస్ట్ లో ఎవరు ఫస్ట్ వస్తారో చెప్పండి. తన రైటింగ్ బుల్లెట్ ట్రైన్ కన్నా ఫాస్ట్ గా ఉంది. మేడం, నేను టెస్ట్ ని పూర్తి చేశాను. ఇంత ఫాస్ట్ గా చేసావా? ఎలాగా? ఈ ఆన్సర్ కరెక్టే, ఈ ఆన్సర్ కూడా కరెక్టే, మరి ఇది ఇది కూడా కరెక్టే. ఈ రోజు టెస్ట్ లో విక్కీకి ఫుల్ మార్క్స్ లభించాయి. 50 out of 50. వెల్ డన్ విక్కీ. స్కూల్కి ఈ రోజు ఫస్ట్ డే వచ్చావు, టెస్ట్ లో కూడా ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. పిల్లలు, ఈ రోజు స్కూల్లో రేస్ జరగబోతోంది, అందరూ వచ్చి లైన్లో నిలబడండి. ఓకే స్టూడెంట్స్, ఆన్ యూర్ మార్క్ లెట్ సెట్ గో. నాకు నమ్మకం కుదరడం లేదు. తను మిషనా లేక మనిషా? నాకెందుకో వీడిని చూస్తుంటే ఏలియన్ అబ్బాయిలా కనిపిస్తున్నాడు. మనిషిలాగా శరీరాన్ని మార్చుకుని స్కూల్కి వచ్చాడు. చాలా ఆపుతావా శివ? ఈ విక్కి నిజంగా చాలా స్పీడ్ గా ఉన్నాడు. ముందు రైటింగ్ లో స్పీడ్, ఇప్పుడు రన్నింగ్ లో స్పీడ్. అవును రేవా, విక్కి చాలా టాలెంటెడ్ అనుకుంటా. విక్కి, యూఆర్ ద బెస్ట్. రాబోయే ఇంటర్నేషనల్ స్కూల్ కాంపిటీషన్ లో మన స్కూల్ తరఫున నువ్వు అందులో పాల్గొనాలి. ఏంటి, సరేనా? ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏంటి శివ, స్కూల్లో నువ్వు చాలా బలవంతుడు అని విన్నాను. ఇప్పుడు అందరూ చెప్పచ్చేమో శివ 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 శివ. కొద్ది రోజులు వేయించాయి, తర్వాత వికీ 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 అని చెప్తారు. నీ సీన్ అప్పుడు తాగిపోతుంది, తర్వాత వికీ సీన్ మొదలవుతుంది. శివా, నువ్వు ఒక పెద్ద కుంగ్ఫు ఫైటర్వి కదా, వికీకి కుంగ్ఫు కూడా బాగా తెలుసు. ఇప్పుడు అనవసరంగా మనం ఇద్దరం గొడవ పడ్డాం, అసలు మంచిది కాదు. నేను గొడవ పడలేను, రండి ఫ్రెండ్స్. భయపడుతున్నావా? ధైర్యంగా ఉంటేరా. హాయ్ పాప్. హాయ్ నానా. ఏమైంది అబ్బాయి విక్కీ, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు. అవును నానా, ఈరోజు మన సూట్ని టెస్ట్ చేయమని చెప్పారు కదా, నేను క్లాస్లో ఫస్ట్ క్లాస్ తీశాను. రేస్లో కూడా నేనే ఫస్ట్. ప్రిన్సిపల్ సార్ తర్వాత ఇంటర్నేషనల్ రేస్ కాంపిటీషన్లో నన్ను పాల్గొనమని చెప్పారు. వెల్ డన్ విక్కీ, నా వరకు నిన్ను అన్ని పోటీల్లోనూ హీరోగానే చూడాలి. ఇది వీడికి తొలి అడుగు మాత్రమే, ఇక ముందు ముందు చూడు. నానా, నా క్లాసులో శివ అని ఒక అబ్బాయి ఉన్నాడు, మొత్తం స్కూల్ అంతా తనని హీరో హీరో అని చెప్తున్నారు. ఈరోజు తను జీరో అయ్యాడు, నేను హీరో అయ్యాను. అదంతా తర్వాతలే విక్కీ. నువ్వు ఆ ట్రాక్ సూట్ని యూజ్ చేయాలి అనుకుంటే ఫిజికల్గా నువ్వు ఫిట్గా ఉండాలి, లేదంటే
ఆ ట్రాక్ సూట్ ఎనర్జీని నువ్వు అసలు తట్టుకోనే లేవు. ఏమంటావు ప్రొఫెసర్, నేను చెప్పింది కరెక్టేనా? అవును విక్కీ బాబు, నువ్వు ఫిట్ గా ఉండడం చాలా చాలా ముఖ్యం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే ట్రాక్ సూట్ నీకు కావాల్సినవన్నీ ఇస్తుంది. ఓకే అంకుల్, నేను ఫిజికల్ గా ఫిట్ అవుతాను. నానా, ఆ శివ కుంఫులో ఫిట్ అంతా. నేను ఒకసారి శివతో ఆ కుంఫు కాంపిటీషన్ లో పాల్గొంటాను. ఆ మ్యాచ్ లో నేను తనని ఓడిస్తాను. దాని తర్వాత స్కూల్ అంతటా నా పేరే చెప్తోంది. అద్భుతంగా ఉంటుంది. ఓకే విక్కి, కానీ అంతవరకు నువ్వు ఫిజికల్ ఫిట్ మీద దృష్టి సారించు. ఏంటి విక్కి, నిన్ను నీ ఫ్రెండ్స్ తో ఉండటం వల్ల ఎక్కువ రెచ్చిపోయావు అనుకుంటా? ఇప్పుడు రా, శివతో కుంఫు ఆడటానికి రెడీనా? ఇప్పుడు రా, తలపడదాం. లేదు లేదు, అది పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు, అందుకే ఇలా చేశాను. మామూలుగా ఏంటంటే నేను జాగింగ్ కోసమే ఇక్కడికి వచ్చాను. నేను ఎవరితోనూ ఫైట్ చేయదలుచుకోలేదు. ఆహా శివ, రా మనం పోట్లాడదాం. ఒకసారి ఉండండి, నేను నీళ్ళు తాగొస్తాను. కాసేపు ఆగండి. ఏంటిది ఇలా అండర్ బెల్ట్ కొడుతున్నాడు? ఇప్పుడు రండి, ఎంత మంది వచ్చినా నేను ఇప్పుడు కొట్టగలను. ఐఎమ్ రెడీ. ఇప్పుడే కదా ఈ విక్కీ శివతో ఫైట్ చేయడానికి భయపడ్డాడు. నీళ్లు తాగి ట్రాక్ సూట్ వేసుకోగానే ఇంత ధైర్యం వీడికి ఎలా వచ్చింది? విక్కీ, వీళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు. నాకు నీతో గొడవ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి. ఫైట్ చేయడానికి ఉద్దేశం లేదా లేంటే భయపడుతున్నావా అని చెప్పు. విక్కీ, ఇంకొంచెం సేపట్లో మన వాడు ప్రిన్సిపాల్ బ్యాగ్ పట్టుకొని పారిపోతాడు. నువ్వు వాడిని వెంబడించి పట్టుకొని బ్యాగ్ తీసుకొచ్చి ప్రిన్సిపాల్కి ఇవ్వాలి. ఆ తర్వాత మీ ప్రిన్సిపాల్ మాత్రమే కాదు, స్కూల్లో ఉన్న అందరూ నిన్ను మెచ్చుకుంటారు. విక్కీ వెళ్ళు. నా బ్యాగ్ తీసుకెళ్తున్నారు, నా బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నారు. ప్రిన్సిపల్ సార్, నేను ఆ బ్యాగ్ని మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. సార్, ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ శివ. పిల్లలు, మీరు టైం వేస్ట్ చేయకుండా క్లాసుకు వెళ్ళిపోండి. శివ, ఆ విక్కీ వాళ్ళ డాడీతో కలిసి కార్లో వెళ్తున్నాడు. విక్కీ కింద పడ్డప్పుడు వాడి ట్రాక్ సూట్ లో నుంచి కొన్ని స్పార్క్స్ ని చూశాను. అందులో కొన్ని వైరస్ కూడా ఉన్నాయి. హే ఫ్రెండ్స్, నేను చెప్పేది నమ్మండి, ఖచ్చితంగా ఆ విక్కీ ఏలియన్ బాయే. ఏలియన్ డ్రెస్ కూడా రోబోట్ డ్రెస్ లాగే ఉంటుంది. చాలా సినిమాల్లో నేను చూశాను. కాదు యుడి, ఇందులో వేరేదో విషయం ఉంది.
వాడి ట్రాక్ సూట్ కొంచెం స్పెషల్ అయింది అనుకుంటా. వాడు స్కూల్లో టెస్ట్ ని ఫాస్ట్ గా రాసినప్పుడు కూడా ఆ ట్రాక్ సూట్ ని వేసుకున్నాడు. రేస్ కి వచ్చినప్పుడు కూడా ట్రాక్ సూట్ వేసుకున్నాడు. అప్పుడు వాడికి ఎనర్జీ చాలా ఫుల్ గా ఉంది కదా. ఎప్పుడైతే వాడు జాగింగ్ కి వచ్చినప్పుడు మనతో ఫైటింగ్ కి రానన్నాడో అప్పుడు వాడు చాలా భయపడ్డాడు. బ్యాండ్ లోకి వెళ్లి ఆ ట్రాక్ సూట్ వేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఫుల్ ఎనర్జీతో నేను రెడీ అని చెప్పాడు కదా. నాకు ఈ విక్కీ మీద మొదటి నుంచి డౌటే. విక్కీ గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు మనం స్కూల్ కి వెళ్దాం.